హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము పలమనేరు శుక్రవారం జరిగే పలమనేరు సంతలో అయితే ఉన్నాము. ప్రతి శుక్రవారం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 10 గంటల వరకు అయితే జరుగుతుంది. తర్వాత అయితే సంత అయితే ఉండదు. ఈ వారం ఆవులు అయితే కొద్దిగా ఎక్కువే వచ్చినట్టున్నాయి. ఓకే, మరి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము. ఓకే, మరి కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలమ్మా. ఓకే, మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఈ ఆవు దూడలు వచ్చేసి 26,000 అయితే వ్యారం అయితే చేస్తున్నారు. ఆవు దూడ కలిపి 26,000 అదే అనమాట. కోట మీద వచ్చేసి 4 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. 26,000 అయితే బేరం అయితే అయింది. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉంటాయి. కొద్దిగా పొద్దు ఎక్కే కొద్ది రేట్లు అయితే తగ్గుతాయి. సంతలో వచ్చేసి పొద్దున పూట అయితే రేట్లు కొద్దిగా ఎక్కువ చెప్తారు, తర్వాత తగ్గిస్తారు. ఫిక్స్డ్ రేట్ అయితే ఉండదు అనమాట సంతలో. ఓకే, ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా ఒక ఆవు అయితే ఉండదు, చూశారు కదా, హెచ్చబాబు. రేట్ అయితే అడిగి చూద్దాము. ఎంత చెప్పినారు పెద్దన? ఎంత చెప్పినారు? 21,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. అదే అనమాట, రేట్లు పెరిగే కొద్దీ పొద్దు ఎక్కే కొద్దీ రేట్లు అయితే తగ్గుతాయి అనమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా జెర్సీ ఆవు అయితే ఒకటి ఉంది, రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తారో. చూసారు కదా, బాగుంది. ఏం చెప్పినారు బ్రదర్? 37,000. పాలా సూడే, పాలా సూ ఎంత ఉంది పాలు? 4 లీటర్లు. అది చూసారు కదా, పొద్దుకే కొద్ది రేట్లు అయితే తగ్గిస్తారనమాట. ఆవు అయితే బాగానే ఉన్నది. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి. సంత అయితే చూసారు కదా. ఏం చెప్పినారనా? ఇది 1,10,000 సూడావా పాలా? సూడా పాలా? ఇప్పుడు సూలా? ఎన్నో ఈత, ఎన్నో ఈత, ఈత రెండో ఈతనా? అదే అనమాట. ఆవులు అయితే రేట్లు ఈ విధంగా ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ వచ్చినాయి సంతలో వచ్చేసి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. చూసారు కదా, ఇప్పుడు కూడా ఒకటి ఆవు దూడ, హెచ్చప్ ఆవు దూడ ఉంది. అడిగి చూద్దాము. ఏం చెప్పినారనా? 47,000. పాలు ఎంత ఉంది? 5 లీటర్లు. అది పూట మీద 5 లీటర్లు, 47,000 అయితే చెప్తున్నాడు. దూడ వచ్చేసి కోడ దూడ, హెచ్చప్కు ఇది వచ్చేసి జెర్సీ దూడ అనమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా ఒకటి హెచ్చప్పవుతుంది. ఏం చెప్పినారు బ్రదర్? ఇది 42,000. పాలా సూడే, పాలా సూడే? ఇప్పుడు పాలు ఎంత ఉంది? 6-6 లీటర్లు. ఇది 6-6 లీటర్లు అయితే ఉన్నదని చెప్తున్నారు. ఇంకా కొద్దిగా టైం ఎక్కువ అయ్యే కొద్దీ రేట్లు అయితే తగ్గిస్తారు. చూస్తారు కదా, 47,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 6-6 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ కూడా ఒక ఆవు అయితే రైతు అయితే తీసుకొచ్చాడు. ఆవు దూడ కలిపి ఏం చెప్తారు మరి? హెచ్చప్ ఎవరు ఇష్టం? 50,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. 45,000 అడిగినా కూడా ఇవ్వలేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. పాలు ఎంత ఉందినా? 5-6 లీటర్లా? అది 5-6 లీటర్లు అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా ఒకటి హెచ్చప్ ఆవు దూడ అయితే ఉన్నాయి, రేట్ అడిగి. నా బ్రదర్, ఏం చెప్తున్నారన్నా? ఏం చెప్పినారు? ఇది 49,000. పాలు ఎంత ఉంది? 12 లీటర్ ఉంది. నా 12 ఉంది. నా పూటకారు పూటకారు 6 లీటర్లు. పూటకారు 6 లీటర్లు. రోజు మీద వచ్చేసి 12 లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు. 49,000 అయితే చెప్తున్నాడు. ఎన్నో ఈతనా ఇది? ఇప్పుడు రెండో ఈత దూడ, పాయదూడ అడిగి చూశారు కదా, 6 బండ్లతో అయితే ఉండాలి. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి.
ఇక్కడ వచ్చేసి జెర్సీ ఆవు వచ్చేసి 50,000 అయితే చెప్తున్నాడు. చూసారు కదా బాగా 50,000 చెప్తున్నాడు. ఇప్పుడు కూడా జెర్సీ ఆవు దూడ ఉన్నాయి. ఏం చెప్పిన అన్న ఇది 70,000 పాలు ఎంత ఉందినా? 7-8 లీటర్లు పూట మీద ఎన్నో అయితే ఇప్పుడు ఇది 2 పాయదూడా అదే అనమాట. చూస్తారు కదా రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి. చూసారు కదా శంకా సన్న అంతా చాలా హెవీగా ఉంది. ఆవు వచ్చేసి ఇది అనమాట పలమనేర్ సంతలో విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఎచ్చపావు అయితే ఒకటి ఉంది. ఏం చెప్పినారు ఇదినా రేట్ ఏం చెప్పినారు? 75 పాలా సూడా సూలా అది అనమాట. రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నాడు. ఆవు అయితే బాగానే ఉంది. ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఒకటి హోలిస్టన్ ఆవు కూడా అయితే ఉన్నాయి. రేటు ఎంత చెప్తాడో మరి కనుక్కుందాము. 24,000 దూడ పాయదూడ పాలు ఎంత పాలు ఎంత ఉంది? 9 లీటర్లు పూటకా 8 లీటర్లు పూటకి 8 లీటర్లు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. చూస్తారు కదా సబ్స్క్రైబ్ ఓకే బా థ్యాంక్ యూ బాగున్నారా? మనకు సబ్స్క్రైబర్ కూడా వచ్చాడు. ఏ ఊరు బ్రదర్? మీది పల్లిగొండ. తమిళనాడు పల్లిగొండ. తమిళనాడు నుంచి మన సబ్స్క్రైబర్ అయితే వచ్చాయి. కొన్నా అమ్మేసిన అమ్మేసినావా? అదే చూస్తాను. 85 ఒకటే ఉంది అనమాట. బాగుండాయి అప్లై చేసేవడం. ఏ సంత బాగుండాలి? నువ్వు ఏ సంతలు తిరిగింటావు? సంతలు ఏ పుంగనూరు పలమనేరు చింతామణి చింతామణి 3 సంతలు 3 సంతలు వస్తావు? మాట టైం లేదు రిప్లేస్ పోతే చూసి సరే హాయ్ చెప్పు. లైక్ చేయమని లైక్ చేయండి షేర్ చేయండి. ఇక్కడ కూడా ఎచ్చపావు అయితే ఉంది. హెవీగా ఉండాది. రేట్ అయితే అడిగి చూద్దాము. చూసారు కదా శంకా సన్నంతా బాగుంది. ఆవు వచ్చేసి ఏం చెప్పినారు పెద్దన? 100,000 రూపాయల సూలా పాడా సూలు సూలు అంట. ఎంత ఉన్నాయి పాలు ముందు? ఫస్ట్ సూలు 100,000 రూపాయలు 4 పండ్లు 100,000 రూపాయలు అయితే పెద్దన చెప్తున్నాడు. ఫస్ట్ సూలు అనమాట. కొద్దిగా ఎట్లాను అదనమాట. చూసారు కదా చాలా హెవీగా ఉంది. శంకా సన్న అంతా కూడా సూపర్గా అయితే ఉన్నది. ఆవు వచ్చేసి ఓకే అదనమాట. 100,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. సూడి ఆవు ఫస్ట్ సూలు అనమాట. ఇది ఆవు వచ్చేసి హెవీగా ఉంది. ఓకే కొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా ఒకటి ఎచ్చపావు అయితే ఉంది. ఏం చెప్తారా రేటు? రేట్ ఏం చెప్తారు? ఇది 67,000 ఇది 67,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. పాలు ఎంత ఉందినా? అంటే రోజుకా పూటకు 14 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు అయితే ఎక్సలెంట్గా ఉంది. చూస్తారు కదా శంఖ సన్న అంతా బాగా హెవీగా ఉండదు. ఎన్నో అయితే ఇప్పుడు 4 ఈత అదే 4 ఈత అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు అయితే బాగానే ఉందబ్బా. ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. కూడా ఒకటి హెవీ హెచ్చప్ ఆవు అయితే ఉంది. చూస్తారు కదా చాలా హెవీగా ఉంది. నా ఏం చెప్తారనా రేట్? 90,000 ఫస్ట్ సూలా రెండోదా అదే 90,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. పాలు ఎంత ఉన్నాయన్నా ముందు? పూటక 10 లీటర్లు అది పూట మీద అయితే 10 లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు. చూశారు కదా ఆవు సెకండ్ లాక్టేషన్. ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఈ వారము. ఇక్కడ కూడా మనకు 3 జెర్సీ ఆవులు అయితే తీసుకొచ్చారు. ఏం చెప్పినారనా? 69,000 పాలా సూడా సూలా ఇది వచ్చేసి 69,000 అయితే ఉన్నీ 69,000 అయితే చెప్తున్నాడు. చూశారు కదా బాగా ఉంది. ఇది వచ్చేసి జెర్సీ ఆవు. ఇదేం చెప్పినారనా బ్రదర్? ఇదేం చెప్పినారు? 55 అది 55,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇది కూడా ఒకటి ఆవునైతే జెర్సీ ఆవు. చూశారు కదా
ఏం చెప్తారు అది 55,000 ఎంత ఉందంట పాలు చూడండి ఫస్ట్ ఇస్తా రెండు పళ్ళు ఫస్ట్ ఇస్తా రెండు పళ్ళు రెండు పళ్ళు అదే అనమాట రేట్లు ఈ విధంగా ఫస్ట్ ఇస్తా చూస్తారు కదా బాగుంది ఆవు వచ్చేసి సంతసన్న అంతా కూడా బాగున్నది ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు కానీ కంపల్సరీ ఫిక్స్డ్ అయితే ఏమీ ఉండదు తగ్గిస్తారు కొద్దిగా టైం ఎక్కువ పొద్దున పూట అయితే రేట్లు ఎక్కువ చెప్తారు కొద్దిగా టైం ఎక్కువ అయ్యే కొద్దీ రేట్లు అయితే తగ్గిస్తారు సంతల్లో మీకు తెలియంది అయితే ఏమీ కాదు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్.